వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సారాధ్యంపై మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఓవైపు రోహిత్ శర్మ కెప్టెన్సీని ప్రశంసిస్తూనే మరోవైపు భవిష్యత్తులో కష్టాలు తప్పవని వార్నింగ్ ఇచ్చాడు ప్రస్తుతం జట్టులో చేస్తున్న ప్రయోగాలు అంత మంచిది కాదని అవి భవిష్యత్తులో కష్టాలను తెచ్చిపెడతాయని చెప్పుకొచ్చాడు ఇలానే ప్రయోగాలను కొనసాగిస్తే ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ ట్వంటీ ప్రపంచ కప్కు టీం సిద్ధం కాదని తెలిపాడు అయితే సారాధ్య బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకున్న అనంతరం టీమిండియా పగ్గాలను అందుకున్న రోహిత్ వరుస విచారతో దూసుకు వెళ్తున్నాడు సొంత గట్టపై వెస్టిండీస్ శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్లను లను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది ఈ క్రమంలోనే ఖేల్ నీతి అనే యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడిన రాజ్ కుమార్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో జట్టు సాధించిన విజయాలను ఆయన తేలిగ్గా తీసిపారేశాడు రోహిత్ శర్మ ప్రశాంతమైన కెప్టెన్ అతని సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు అందుకుంటోంది కాకపోతే రోహిత్ సారథ్యంలో టీమిండియా ఇంకా సెట్ అవ్వలేదు ప్రతి సిరీస్కు జట్టును మారుస్తూ ప్రయోగాలు చేస్తున్నారు ఇలా చేస్తే ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ నాటికి జట్టు పరిస్థితి అగమ్య గోచరంగా తయారవుతుంది ఇటీవల కాలంలో ఒక్కో ఆటగాడు ఒక్కో సిరీస్లో రాణించాడు ఇలా రాణించిన ఆటగాళ్లను రెస్ట్ పేరుతో పక్కకు పెట్టడం మంచిది కాదు ఇది ఇలానే కొనసాగితే రోహిత్ శర్మకు కష్టాలు తప్పవు ఇలా ప్రయోగాలు చేసుకుంటూ పోతే ఏదో ఒక సిరీస్లో జట్టుకు తీరని నష్టం జరుగుతోంది అప్పుడు రోహిత్కు అసలు సవాలు ఎదురవుతుంది టీం ఓపెనర్ల విషయంలో కూడా ఇంకా క్లారిటీ లేదు ఒక్కో సిరీస్ కు ఒక్కో ప్లేయర్ తో రోహిత్ ఓపెనింగ్ చేయించాడు కాబట్టి టీం ఇంకా సెట్ అవ్వలేదని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి అని రాజ్ కుమార్ శర్మ అభిప్రాయపడ్డాడు అయితే టీ ట్వంటీ వన్ డే కెప్టెన్ గా సూపర్ సక్సెస్ సాధించిన రోహిత్ శర్మ శుక్రవారం నుంచి శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్ట్ సుదీర్ఘ ఫార్మాట్ లో తొలిసారి జట్టును నడిపించనున్నాడు దాంతో ఈ మ్యాచ్ తో టీమిండియా పూర్తి స్థాయి కెప్టెన్ గా రోహిత్ మారబోతున్నాడు